నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న పన్నెండవ పాఠ్యభాగం భారత జాతీయ ఉద్యమం ఈ యొక్క లెసను డిఎస్సికి సంబంధించి తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ టెక్స్ట్ బుక్ నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇదే లెసను గ్రూప్స్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వెలువడింది కాబట్టి ఈ గ్రూప్ ఫోర్ని అదేవిధంగా రాబోయే గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క లెసన్ అనేది ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సోషల్ స్టడీస్ విభాగంలో థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఈ యొక్క లెసన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్న లెసన్స్ అన్నీ సోషల్ స్టడీస్ విభాగానికి సంబంధించి ఫుల్ ఫిల్గా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంచాం కావాలి అనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు ఇంటర్మీడియట్లో భాగంగా సివిక్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఇప్పుడు హిస్టరీ యొక్క లెసన్స్ గ్రూప్ ఫోర్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని గ్రూప్ వన్ టూ వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇది ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ భారత జాతీయోద్యమం ఇందులో ఈ జాతీయోద్యమ నేపథ్యం చూసినట్లయితే జవహర్ లాల్ నెహ్రూ ఆత్మ చరిత్ర పేరేంటి అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆత్మ చరిత్ర పేరు డిస్కవరీ ఆఫ్ ఇండియా ఇక్కడ పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ప్రధానమైన ధోరణులు ముఖ్యంగా రెండు ఉన్నాయి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ప్రధానమైన ధోరణులు ఎన్ని అంటే రెండు ఉన్నాయి ఆ రెండు ఏంటి మత సంస్కరణలు సామాజిక సంస్కరణలు ఇందులో మత సంస్కరణలు దీనికి సంబంధించి రాజా రామ్మోహన్ రాయ్ ఈయన మతానికి హేతువాద దృక్పథాన్ని జోడించాడు రాజా రామ్మోహన్ రాయ్ మతానికి హేతువాద దృక్పథాన్ని జోడించాడు ఈ రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్లే సతీ దురాచారం అనేది నిషేధించబడింది ఎవరి కృషి వల్ల అంటే రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల సతీ దురాచారం నిషేధించబడింది ఎప్పుడు నిషేధించబడింది అంటే పద్దెనిమిది ఇరవై తొమ్మిది డిసెంబర్ నాలుగున పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ నాలుగో తేదీన రాజ రామ్మోహన్ రాయ్ కృషి వల్ల సతి అనే దురాచారము నిషేధించబడింది ఆ రాజా రామ్మోహన్ రాయ్ కాలంలో అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింక్ ఈయన సతి ఈ సతి దురాచారాన్ని చట్టరీత్యా నేరంగా శిక్షార్హంగా ప్రకటించారు విలియం బెంటింగ్ సతిని చట్టరీత్యా నేరము అని శిక్షార్హము అని గవర్నర్ జనరల్గా ఉండి ప్రకటించడం జరిగింది తర్వాత బ్రహ్మ సమాజం ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని రాజ రామ్మోహన్ రాయ్ స్థాపించడం జరిగింది ఈ యొక్క బ్రహ్మ సమాజం అనేది ఏకేశ్వర ఉపాసనను ప్రోత్సహించింది ఏకేశ్వర ఉపాసన ఈ ఏకేశ్వర ఉపాసన అనేది బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకం ఏకేశ్వర ఉపాసన అనేది బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకం ఈ ఏకేశ్వర ఉపాసనను బ్రహ్మ సమాజం ప్రోత్సహించింది తర్వాత దయానంద సరస్వతి ఈయన ఆర్య సమాజాన్ని స్థాపించాడు ఈయన విగ్రహాలకు వ్యతిరేకంగా ఉద్యమించి వేదాలకు రండి అని ప్రబోధించాడు దయానంద సరస్వతి ఆర్య సమాజం ద్వారా విగ్రహాలకు వ్యతిరేకంగా ఉద్యమించి వేదాలకు రండి అని ప్రబోధించాడు తర్వాత రామకృష్ణ మిషన్ ఈ రామకృష్ణ మిషన్ ద్వారా హేతుబద్ధ పూజా విధానము ప్రవసించడం జరిగింది తర్వాత జ్వరాష్ట్రీయన్ సంస్థ రహానుమాయి మజ్దయాన్ సభ ఈ జొరాస్ట్రియన్ సంస్థ రహానుమాయి మజ్దయాన్ సభ ఇవి జ్వరాస్ట్రియన్ల ప్రాచీన పద్ధతుల పరిరక్షణను ప్రబోధించాయి జొరాస్ట్రియన్ల యొక్క ప్రాచీన పద్ధతుల యొక్క పరిరక్షణను ప్రబోధించాయి తర్వాత సామాజిక సంస్కరణలు ఇక్కడ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే సంస్థలు ఏంటి అంటే డిప్రెషన్ క్లాస్ మిషన్ డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వెన్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అలీగర్ సంస్థ దివాన్ ఖల్సా ఈ దివాన్ ఖల్సా అనేది అమృత్సర్లో ఉంది ఇది బొంబాయి సోషల్ సర్వీస్ లీగ్ ఇండియన్ నేషనల్ సోషల్ సర్వీస్ లీగ్ సత్యశోధక సమాజ్ హరిజన సేవక్ సంఘ ఈ అన్ని సంస్థలు కూడా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశాయి తర్వాత తమిళనాడులో తమిళనాడులోని ఈవి పెరియర్ రామస్వామి నాయకర్ ఈయన ఆత్మగౌరవ ఉద్యమం నడిపాడు తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎవరు నడిపారు అంటే ఇవి పెరియర్ రామస్వామి నాయకర్ తర్వాత దాస్ ఈయన బౌద్ధ ఉద్యమాన్ని ప్రారంభించాడు దాస్ బౌద్ధ ఉద్యమాన్ని ప్రారంభించాడు తమిళనాడులోనే తర్వాత నారాయణ గురు ఈయన శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగా అయ్యంకాళి సాధుజన పరిపాలన యోగా స్థాపించాడు నారాయణ గురు శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగాను అయ్యంకాలి సాధుజన పరిపాలన యోగాను స్థాపించడం జరిగింది తర్వాత బెంగాల్ యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపింది హేతువాద దృక్పథంలో హెన్రీ లూయిస్ విలియన్ డోరేజియో ఈ హెన్రీ లూయిస్ విలియన్ డోరేజియో అనే వీరి కూడా బెంగాల్లోని యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపించారు ఏ దృక్పథంలో ఈ యొక్క యంగ్ బెంగాల్ ఉద్యమం నడిపించబడింది అంటే హేతువాద దృక్పథంలో నడిపించబడింది తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఈయన విద్యా సంస్కరణలకు పూనుకున్నాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విద్యా సంస్కరణలకు పూనుకోవడం జరిగింది ఈయన కృషి వల్లే హిందూ స్త్రీల పునర్వివాహానికి చట్టం చేయడమైంది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి వల్ల హిందూ స్త్రీల పునర్వివాహానికి చట్టం చేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఆరులో సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈయన ముస్లిం విద్యా వ్యాప్తికి కృషి చేశాడు సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లిం విద్యా వ్యాప్తికి కృషి చేశాడు మహ్మదియ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు సయ్యద్ అహ్మద్ ఖాన్ మహ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించడం జరిగింది ఈ యొక్క కాలేజీ పద్దెనిమిది వందల ఇరవై ఐదులో స్థాపించారు ఇది ప్రస్తుతం అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా ప్రసిద్ధి పొందింది అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఎవరు స్థాపించారు ఇది అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్ తర్వాత వివేకానందుడు ఈ వివేకానందుని అసలు పేరేంటి నరేంద్రనాథ్ దత్త వివేకానందుని యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్త ఈయన రామకృష్ణ మిషన్ను స్థాపించాడు తర్వాత సంఘ సంస్కర్తలు ఆంధ్ర ప్రాంతంలో సంఘ సంస్కర్తలు ఎవరు అంటే కందుకూరు విదేశీ పంతులు గురజాడ అప్పారావు వేముల కోర్మయ్య వీరు ఆంధ్ర ప్రాంతంలోను అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో సంఘ సంస్కర్తలు మాడపటి హనుమంతరావు భాగ్యరెడ్డి వర్మ అరిగి రామస్వామి వీరు తెలంగాణ నుండి సంఘ సంస్కర్తలుగా ప్రసిద్ధి పొందారు తర్వాత పూలే దంపతులు ఎవరు ఈ పూలే దంపతులు అంటే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వీరు ఏమని పేర్కొన్నారు అంటే అన్ని మత గ్రంథాలు పురుషుల చేత రాయబడ్డాయి అవి సత్య దూరాలు కూడా అని పేర్కొన్నారు అన్ని మత గ్రంథాలు పురుషుల చేత రాయబడ్డాయి అవి సత్య దూరాలు కూడా అంతేకాకుండా ప్రజలందరూ ఒక్కటే అందరిలో ఒకే మేధస్సు ఉంటుంది పుట్టుకతో ఎవరు పునీతులు కారు అని పేర్కోవడం జరిగింది ఈ యొక్క పూలే దంపతులు దళిత బాలికల విద్యా వ్యాప్తికి కృషి చేశారు దళిత బాలికల విద్యావ్యాప్తికి కృషి చేశారు వితంతు స్త్రీ సంతానానికి అనాథ ఆశ్రమాలు కట్టించారు వితంతు స్త్రీ సంతానానికి అనాథాశ్రమాలు కట్టించారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్యశోధక సమాజాన్ని పద్దెనిమిది ఎనభై రెండులో దేనబంధు సార్వజని సభను స్థాపించారు తర్వాత పండిత రామాబాయ్ ఈమె సంస్కృతంలో ప్రావీణ్యం గడించారు ఈ సంస్కృతంలో ప్రావీణ్యం గడించినందుకు ఈమెను పండిత అనే బిరుదుతో సత్కరించారు ఇక్కడ సామాజిక అన్యాయాల నుండి హిందూ స్త్రీలను రక్షించడానికి ఈ పండిత రమాబాయ్ కృషి చేశారు సామాజిక అన్యాయాల నుండి హిందూ స్త్రీలను రక్షించడానికి పండిత్ రామాబాయ్ కృషి చేయడం జరిగింది ఈమె ఏ సంస్థలు స్థాపించారు అంటే మహిళా ఆర్య సమాజం ఈ మహిళా ఆర్య సమాజాన్ని పూణేలో స్థాపించడం జరిగింది అదేవిధంగా శారదా సదన్ ఇది బొంబాయిలో స్థాపించడం జరిగింది మహిళా ఆర్య సమాజం శారదా సదన్ వీటిని ఎవరు స్థాపించారు అంటే పండిత రామాబాయి స్థాపించడం జరిగింది తర్వాత భారత్ పై బ్రిటిష్ ప్రభావం పంతొమ్మిదో శతాబ్దంలో రెండవ దశలో దేశంలో దారిద్ర్యం కరువు పరాకాష్ఠకు చేరాయి పంతొమ్మిదో శతాబ్దం రెండవ దశలో దేశంలో దారిద్ర్యము కరువులు పరాకాష్ఠకు చేరాయి ఆంగ్ల విద్య ఈ ఆంగ్ల విద్యను ప్రోత్సహించిన కంపెనీలు క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రోత్సహించిన కంపెనీలు ఏంటి అంటే క్రైస్తవ మిషనరీలు ఇక్కడ చారిటీ స్కూల్స్ పదిహేడు వందల పదిహేడు మద్రాసులో స్థాపించబడ్డాయి చారిటీ స్కూల్స్ ఎప్పుడు స్థాపించబడ్డాయి అంటే పదిహేడు వందల పదిహేడులో మద్రాసులో స్థాపించబడ్డాయి పదిహేడు తొంభై మూడు విల్సన్ కాలేజీ స్థాపన జరిగింది పదిహేడు తొంభై మూడులో విల్సన్ కాలేజీ ఉంది అంటే బొంబైలో ఉంది అదేవిధంగా మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ ఇది మద్రాసులో ఉంది పదిహేడు వందల తొంభై మూడులో స్థాపన జరిగింది పద్దెనిమిది యాభై మూడు ఈ పద్దెనిమిది యాభై మూడులో సెయింట్ జాన్ కాలేజీ ఇది ఆగ్రాలో స్థాపించబడింది పద్దెనిమిది వందల యాభై మూడులో సెయింట్ జాన్ కాలేజీ ఆగ్రాలో స్థాపించబడింది తర్వాత వేదాలు ఉపనిషత్తులు ఆంగ్లంలోకి ఎవరు అనువదించారు అంటే మార్క్స్ మొల్లర్ విలియం జోన్స్ మార్క్స్ మొల్లర్ విలియం జోన్స్ వీరు వేదాలను ఉపనిషత్తులను ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది తర్వాత పత్రికలు ఈ పత్రికలు చూసినట్లయితే దేశంలో వార్తాపత్రికల చరిత్ర అనేది యూరోపియన్లు ఎప్పుడైతే వచ్చారో ఆ యూరోపియన్ల రాకతో ప్రారంభమైంది భారతదేశంలో వార్తాపత్రికల చరిత్ర యూరోపియన్ల రాకతో ప్రారంభమైంది మొదటి యంత్రం ఈ మొదటి యంత్రము పదిహేను వందల యాభై ఏడులో పోర్చుగీసు వారి చేత భారతదేశంలో గోవాలో ఏర్పాటు చేయబడింది మొదటి యంత్రము పదిహేను యాభై ఏడులో పోర్చుగీస్ వారి చేత గోవాలో ఏర్పాటు చేయబడింది మొదటి పత్రిక ఆ మొదటి పత్రిక పేరేంటి అంటే బెంగాల్ గెజెట్ దీనిని జేమ్స్ అగస్ట్ హిక్కి ప్రారంభించాడు ఎవరు ప్రారంభించారు అంటే జేమ్స్ ఆగస్ట్ హిక్కి ప్రారంభించడం జరిగింది పదిహేడు వందల ఎనభైలో తర్వాత పత్రికల మీద తొలి ఆంక్షలు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో వెల్లస్లీ విధించాడు పత్రిక మీద తొలి ఆంక్షలను పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో వెల్లస్లీ విధించాడు పత్రికల మీద ముందస్తు నిర్బంధాలు తొలగించింది ఎవరు అంటే హేస్టింగ్స్ పత్రికలపై ముందస్తు నిర్బంధాలు ఎవరు తొలగించారు హేస్టింగ్స్ ఎప్పుడు పద్దెనిమిది వందల ఇరవై మూడు ఈ పద్దెనిమిది ఇరవై మూడులో మన్రో ఉత్తర్వుల ప్రకారము ప్రభుత్వం పత్రికా చట్టాన్ని ప్రవేశపెట్టింది మన్రో ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వము పత్రికా చట్టాన్ని ప్రవేశపెట్టింది విలియం బెంటింక్ ఈయన పత్రికల పట్ల ఉదార విధానాన్ని ప్రదర్శించాడు ఇలా ప్రదర్శించి పత్రికా విముక్తి ప్రదాత అని బిరుదు పొందాడు ఎవరు అంటే విలియం బెంటింక్ పత్రికల పట్ల ఉదార విధానాన్ని పాటించి పత్రికా విముక్తి ప్రదాత అని బిరుదు పొందాడు మెకాలే కూడా ఈ విలియం బెంటిక్ విధానాన్నే అంత తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఏర్పాటైంది ఇక్కడ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పదిహేడు వందల యాభై ఏడులో జరిగింది ఈ ప్లాసీ యుద్ధం తరువాత బ్రిటిష్ వారు దేశాన్ని క్రమ క్రమంగా తమ ఆధీనంలో తెచ్చుకున్నారు ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్కి సంబంధించి ఏవోహ్యూమ్ చూసినట్లయితే ఈయన ఐసిఎస్ హోదాలో భారతదేశం రావడం జరిగింది ఏవో హ్యూమ్ ఐసిఎస్ హోదాలో భారతదేశం రావడం జరిగింది ఎప్పుడు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఈయన జననం గురించి చూసినట్లయితే ఈయన ఉద్దార స్కాటస్ కుటుంబంలో ఏవోహ్యూమ్ జన్మించారు పద్దెనిమిది వందల సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ హోదా పొందారు ఏవో హ్యూమ్ సెక్రటరీ హోదాని ఎప్పుడు పొందారు పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈయన ముంబైలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి మూల కారకుడు ఏవో హ్యూమ్ ముంబైలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి మూల కారకుడు పద్దెనిమిది వందల యాభై ఏడు మధ్యతరగతి విద్యావంతుల్లో మొదలైన అసంతృప్తి పద్దెనిమిది ఎనభై మూడుకి తీవ్ర రూపం దాల్చింది కాబట్టే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ అనేది స్థాపించబడింది తరువాత ఈ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రారంభ సమావేశం చూసినట్లయితే ఈ సమావేశానికి డెబ్బై రెండు మంది సభ్యులు హాజరయ్యారు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రారంభ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు డెబ్బై రెండు మంది హాజరయ్యారు ఇందులో మితవాదులు ఈ మితవాదులనేవారు ఉన్నత వర్గాలకు చెందినవారు మొదటి ఇరవై సంవత్సరాల ప్రాబల్యం ఈ మితవాదులే వహించారు అయితే ప్రజల కోరికలను మహజర్లు సభలు తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి నివేదించడం ద్వారా ప్రగతి సాధించవచ్చు అని మితవాదులు భావించారు ప్రజల యొక్క కోరికలను మహజర్లు సభ తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి నివేదించడం ద్వారా ప్రగతి సాధించవచ్చు అని మితవాదులు భావించారు ఈ మితవాదులలో ముఖ్యులు ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ మదన్ మోహన్ మాలవ్య గోపాలకృష్ణ గోఖలే తేజ్ బహదూర్ సొఫ్రూ దాదాబై నవరోజీ ఈ దాదాపు నవరోజీ చూసినట్లయితే ఈయన జననం బొంబాయిలోని పార్సీ కుటుంబంలో జన్మించారు దాదాబై నవరోజీ బొంబాయిలోని పార్సీ కుటుంబంలో జన్మించడం జరిగింది స్టోన్ కాలేజీలో ప్రథమ భారత అధ్యాపకుడిగా పనిచేశారు దాదాబై నవరోజీ ఏ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాడు అంటే ఎల్ఫినోస్టోన్ కాలేజీ ప్రథమ భారత అధ్యాపకుడు పద్దెనిమిది వందల అరవై ఏడులో లండన్ ఈస్ట్ ఇండియా సంఘాన్ని స్థాపించాడు ఈయన స్థాపించిన సంస్థలు ఏంటి అంటే రస్తే గఫ్తార్ రస్తే గఫ్తార్ దేశ సామాజిక రాజకీయ ప్రగతి కోసం పాటుపడ్డాడు పద్దెనిమిది వందల తొంభై రెండు బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఈయన నియమితులయ్యారు ఇప్పుడంటే పద్దెనిమిది వందల తొంభై రెండు ఈయన జాతీయ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షునిగా పనిచేశారు భారత జాతీయ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు అంటే దాదాబాయ్ నవరోజీ ఈయనను గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు ఈయన సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు సంపద తరలింపు సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే దాదాబాయ్ నవరోజీ ప్రతిపాదించాడు ఈయన గ్రంథం చూసినట్లయితే పవర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా దాదాబాయి నవరోజీ గ్రంథం చూసినట్లయితే పవర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా తర్వాత అతివాదులు ఈ అతివాదులు సూరత్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల ఏడులో జరిగింది ఈ పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో సూరత్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో విభేదించి అతివాదులు విడిపోయారు విభేదించి విడిపోవడాన్ని ఏమన్నారు అంటే సూరత్ విభజన అని పేర్కొన్నారు అతివాదులు మితవాదుల నుంచి విడిపోవడాన్ని సూరత్ విభజనగా పేర్కొన్నారు ఎందుకు అన్నారు అంటే సూరత్ కాంగ్రెస్ సమావేశంలో విడిపోయారు కనుక ఈ అతి నాయకులు చూస్తే బాలగంగాధర తిలక్ బిపిన్ చంద్రపాల్ లాలా లజపతిరాయ్ ఇందులో బాలగంగాధర్ తిలక్ ఈయన గణపతి శివాజీ ఉత్సవాలను నిర్వహించాడు బాలగంగాధర తిలక్కు గణపతి ఉత్సవాలు శివాజీ ఉత్సవాలు నిర్వహించాడు ఈయన ఎందుకు నిర్వహించాడు అంటే ప్రజలను సమీకరించి జాతీయ భావాలు వార్లు పెంపొందించడానికి ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఎక్కడ అంటే మహారాష్ట్రలో నిర్వహించారు తర్వాత బిపిన్ చంద్రపాల్ ఈ బిపిన్ చంద్రపాల్ చేసిన ఉపన్యాసాలు ఉద్యమాలు వందే మాత్ర ఉద్యమానికి మరింత ప్రాచుర్యాన్ని కల్పించాయి ఈ బిపిన్ చంద్రపాల్తో పాటు లాలా లజపతిరాయ్ వీళ్ళ ముగ్గురిని కూడా లాల్ బాల్ పాల్ అని పేర్కొంటూ ఉంటారు తర్వాత ఉద్యమాలు ఇందులో వందేమాతర ఉద్యమం ఈ వందే మాతృ ఉద్యమం ఎవరి కాలంలో జరిగింది అంటే లార్డ్ కర్జన్ కాలంలో లార్డ్ కర్జన్ ఎవరు అంటే బ్రిటిష్ రాజప్రతినిధి ఈయన పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ను విభజించాడు బెంగాల్ను పంతొమ్మిది వందల ఐదులో విభజించాడు ఇప్పుడు జూలై నాలుగో తేదీన పంతొమ్మిది వందల ఐదు జూలై నాలుగో తేదీన లార్డ్ కర్జన్ బెంగాల్ విభజించాడు జూలై నాలుగును విభజించిన బెంగాల్ అధికారికంగా అక్టోబర్ పదహారు నుంచి అమల్లోకి వచ్చింది అక్టోబర్ పదహారు నుండి అమల్లోకి వచ్చింది భారతదేశంలో వందే మాతృ ఉద్యమం రావడానికి కారణం ఏంటి అంటే బ్రిటిష్ వారు హిందువులను ముస్లింలను విభేదించి విడగొట్టారు అని ఆంగ్లేయులు విభజించి పాలించే విధానం ఈ విభజన ద్వారా స్పష్టం అవుతుంది అని చెప్పేసి ఉద్యమం లేవదీశారు తర్వాత స్వదేశీ ఉద్యమ ప్రకటన ఈ స్వదేశీ ఉద్యమం అనేది పంతొమ్మిది వందల ఐదులో ఆగస్టు ఏడున ప్రకటించారు స్వదేశీ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రకటించారు అంటే పంతొమ్మిది ఐదు ఆగస్టు ఏడవ తేదీన వందేమాత ఉద్యమంలో భాగంగా ఈ స్వదేశీ ఉద్యమాన్ని ప్రకటించారు కలకత్తా టౌన్ హాల్లో జరిగిన సమావేశంలో ఈ ఉద్యమం ప్రకటించబడింది బెంగాల్ విభజన ఎప్పుడు జమల్లో వచ్చిందంటే అక్టోబర్ పదహారున కాబట్టి ఈ అక్టోబర్ పదహారవ తేదీన సంతాపదినంగా ప్రకటించి సామూహిక ఉపవాసాలు చేయడం జరిగింది ఇక్కడ వందేమాత్ర గేయం స్వదేశీ ఉద్యమంలో భాగంగా వందేమాత్ర గేయాన్ని ఆలపించారు ఈ వందేమాతర గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ ఈ బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ లోనిది ఇది దేశాన్ని మాతృమూర్తిగా అభివర్ణించింది దేశాన్ని మాతృమూర్తిగా అభివర్ణించిన గేయం ఏది అంటే వందే గేయం తర్వాత స్వదేశీ పాశ్చాత్య వస్తువుల బహిష్కరణ సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లిన వారు ఎవరు వందే ఉద్యమంలో భాగంగా స్వదేశీ పాశ్చాత్య వస్తువుల బహిష్కరణ సందేశాన్ని ప్రజల్లోకి ఎవరు తీసుకెళ్లారు అంటే బొంబాయి నుండి పూనా వరకు తీసుకెళ్ళింది బాలగంగాధర్ తిలక్ అదేవిధంగా పంజాబ్ ఉత్తర ప్రాంతాల్లో ఈ ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది అజిత్ సింగ్ లాలా రాయ్ పంజాబు ఉత్తర ప్రాంతాల్లో అజిత్ సింగ్ లాలా లజపతి రాయ్ అదేవిధంగా ఢిల్లీలో హైదర్ రాజా ఢిల్లీలో హైదర్ రాజా తర్వాత మద్రాసులో చిదంబరం పెళ్ళాయి వీరందరూ కూడా స్వదేశీ పాశ్చాత్య వస్తువుల బహిష్కరణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు ఏ ఉద్యమంలో భాగంగా అంటే వందే ఉద్యమంలో భాగంగా తర్వాత గాంధీ ఈ గాంధీ వందేమాతర ఉద్యమాన్ని అభివర్ణిస్తూ బెంగాల్ విభజన తరువాత అసలైన చైతన్యం పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది అది కేవలం బెంగాల్ విభజన కాదు బ్రిటిష్ విచ్ఛిన్నం అన్నాడు వందే ఉద్యమాన్ని గాంధీజీ వర్ణిస్తూ ఏమన్నారు అంటే బెంగాల్ విభజన తరువాత అసలైన చైతన్యం అనేది పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది అది కేవలం బెంగాల్ విభజన కాదు బ్రిటిష్ విచ్ఛిన్నం అన్నాడు గాంధీ రాజధాని మార్పు ఈ బెంగాల్లో వచ్చిన ఉధృతిని తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో కలకత్తాలో మేధావుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి రాజధానిని బెంగాల్ నుండి ఢిల్లీకి మార్చింది బ్రిటిష్ ప్రభుత్వం రాజధాని బెంగాల్ నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చింది అంటే పంతొమ్మిది వందల పదకొండులో మార్చింది ఇలా ఎందుకు మార్చింది అంటే కలకత్తాలో మేధావుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి విప్లవవాదుల పాత్ర తొలిదశ ఈ విప్లవవాదుల పాత్రకు సంబంధించి విప్లవ కార్యక్రమాలు చేపట్టిన సంస్థలు ఏంటి విప్లవ కార్యక్రమాలు ఏ సంస్థలు చేపట్టాయి అంటే తూర్పు ప్రాంతంలో అయితే అనుశీలన్ యుగాంతర్ ఈ రెండు కూడా విప్లవ సంస్థలు ఈ అనుశీలన్ యుగాంతర్ అనే సంస్థల ద్వారా విప్లవకారులలో అధికులు నిధులు సమీకరించడానికి విదేశీ దాడులు జరిపారు ఏ ప్రాంతంలో తూర్పు ప్రాంతంలో అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో చూస్తే అభినవ భారత్ అనే సంస్థ ఇవి అనుశీలన్ యుగాంతర్ భారత్ ఇవి విప్లవ కార్యక్రమాలు చేపట్టిన సంస్థలు తర్వాత ఈ విప్లవవాదుల యొక్క విధి ఏంటి అంటే ప్రభుత్వ దమనకాండ కొనసాగించే బ్రిటిష్ అధికారులను హతమార్చడం ప్రభుత్వ దమనకాండ కొనసాగించే బ్రిటిష్ అధికారులను హతమార్చడమే లక్ష్యంగా విప్లవవాదులు కృషి చేశారు ఈ విప్లవకారులు ఏం చేశారు వేళ గురించి చూసినట్లయితే పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరం ఈ పద్దెనిమిది వందల తొంభై ఏడులో చాపేకర్ సోదరులు అంటారు ఈ చాపేకర్ సోదరులు ఏం చేశారు అంటే బ్రిటిష్ అధికారులను హత్య చేశారు ఈ చాపేకర్ సోదరులను ఎవరిని పేర్కొంటారు అంటే దామోదర్ బాలకృష్ణ దామోదర్ బాలకృష్ణ వీళ్ళిద్దరిని కూడా చాపేకర్ సోదరులు అంటారు వీళ్ళిద్దరూ బ్రిటిష్ అధికారిని హత్య చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో కింగ్ ఫోర్డ్ అనుకుని బాంబు విసిరారు కానీ ఆ యొక్క బండిలో ఇద్దరు బ్రిటిష్ మహిళలు ఉన్నారు ఇద్దరు బ్రిటిష్ మహిళలు ఉన్నారు ఎవరు విసిరారు బాంబు అంటే కుదిరం బోస్ ప్రపుళ్ళ చాకి కుదిరం బోస్ ప్రపుళ్ళ చాకి వీరు కింగ్ ఫోర్డ్ మీద బాంబు వేయాలి అనుకుని బాంబు విసిరితే ఆ బండిలో బ్రిటిష్ మహిళలు ఉన్నారు కాబట్టి ఈ కుదిరం బోస్కి శిక్ష వేయడం జరిగింది ప్రపుళ్ళ చాకి కాల్చుకుని చనిపోయాడు కాల్చుకుని చనిపోయాడు తరువాత హోమ్ రూల్ ఉద్యమం ఈ హోమ్ రూల్ ఉద్యమానికి ఎవరు సారథ్యం వహించారు అంటే అనిబిసెంట్ బాలగంగాధర్ తిలక్క ఈ అనిబిసెంట్ చూసినట్లయితే మద్రాస్ అడయార్లో కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది అనిబిసెంటు ఏ ప్రాంతంలో హోమ్ రూల్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసింది అంటే మద్రాస్లోని అడయార్ ఈ అడయార్ ప్రాంతంలో కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది అదేవిధంగా బాలగంగాధర్ తిలక్క ఈయన పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరం వరకు కూడా జైలు శిక్ష అనుభవించాడు బాలగంగాధర్ తిలకు పంతొమ్మిది ఎనిమిది నుంచి పంతొమ్మిది పద్నాలుగు వరకు జైలు శిక్ష అనుభవించాడు కాంగ్రెస్లో అంతర్గతంగా ఉద్యమ ప్రణాళిక రూపొందించాడు బాలగంగాధర్తీలకు కాంగ్రెస్లో అంతర్గతంగా ఉద్యమ ప్రణాళికను రూపొందించాడు మహారాష్ట్ర కర్ణాటకలో ఈ హోం రూల్ లీగ్ అనేది చురుగ్గా పనిచేసింది ఈయన ఆధ్వర్యంలో బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర కర్ణాటక ఈ ప్రాంతాలలో రూల్ లీగ్ చురుగ్గా పనిచేసింది అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఈ హోం లీగ్ బలహీనపడింది ఎందుకు అంటే ఈ యొక్క బాలగంగా తిలక్ని జైలు పెట్టడం వల్ల పంతొమ్మిది పద్దెనిమిదిలో బలహీన తర్వాత మహాత్మాగాంధీ మహాత్మాగాంధీ పోర్బందర్లోని కతియవార్ ఈ కతియవార్ అనేది గుజరాత్ ప్రాంతంలో ఉంది ఈ గుజరాత్ ప్రాంతంలో ఉన్న కతియవార్లో పోర్బందర్ అనే గ్రామంలో జన్మించాడు ఈయన ఎక్కడ విద్య అభ్యసించాడు అంటే రాజ్కోట్ భావనగర్లలో రాజ్కోట్ భావనగర్ ఈ ప్రాంతాలలో విద్యను అభ్యసించాడు మహాత్మాగాంధీ అయితే ఇంగ్లాండ్లోని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బారిస్టర్ చేపట్టాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ఇంగ్లాండ్లో బారిస్టర్ పట్టా పొందాడు ఇంగ్లాండ్లో బారిస్టర్ పట్ట పొందిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో దక్షిణాఫ్రికాకి వెళ్ళాడు ఆ దక్షిణాఫ్రికాలోనే రెండు దశాబ్దాలు నివసించాడు రెండు దశాబ్దాలు నివసించాడు భారత సంస్థకు ఈయన న్యాయ సలహాదారునిగా దక్షిణాఫ్రికాకు వెళ్లడం జరిగింది ఇక్కడ నేటాల్ ఈ నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ను ఆ దక్షిణాఫ్రికాలో స్థాపించాడు నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ను దక్షిణాఫ్రికాలో స్థాపించాడు ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు దక్షిణాఫ్రికాలో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ను స్థాపించి తర్వాత ఇండియన్ ఒపీనియన్ పత్రికకు సంపాదకత్వం వహించాడు ఆయుధాలు చూసినట్లయితే ఈ మహాత్మా గాంధీ యొక్క ఆయుధాలు ఈ ఆయుధాలనే మానస పుత్రికలు అని కూడా పేర్కొంటారు మహాత్మా గాంధీ యొక్క ఆయుధాలకు ఉన్న పేరేంటి అంటే మానస పుత్రికలు ఏంటి ఆ ఆయుధాలు అంటే అహింస సత్యాగ్రహం ఈ రెండు కూడా మానస పుత్రికలు మహాత్మా గాంధీ యొక్క మానస పుత్రికలు అని పేర్కొంటారు ఇక్కడ సత్యాగ్రహం చూసినట్లయితే భారత రాజకీయాలలో ప్రవేశపెట్టిన నూతన సిద్ధాంతం ఎవరు ప్రవేశపెట్టారు రాజకీయాలలో అంటే మహాత్మా గాంధీ శాంతియుత ప్రతిఘటనగా గాంధీ ఈ సత్యాగ్రహాన్ని అభివర్ణించాడు సత్యాగ్రహాన్ని శాంతియుత ప్రతిఘటన అని అభివర్ణించాడు అన్ని సందర్భాలలో కూడా ప్రయోగించే ధైర్యవంతుల ఆయుధమే సత్యాగ్రహం అన్నాడు మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని ఏమని పేర్కొన్నాడు అంటే అన్ని సందర్భాలలో ప్రయోగించే ధైర్యవంతుల ఆయుధము సత్యాగ్రహం అని పేర్కొన్నాడు ఇది భౌతిక ఆయుధం కాదు నైతికమైనది అన్నాడు ఈ ఆయుధానికి రెండు బాణాలు ఉన్నాయి ఈ సత్యాగ్రహం అనే ఆయుధానికి ఉన్న బాణాలు రెండు ఆ బాణాలు ఏంటి అంటే సహాయ నిరాకరణ శాంతియుత ఉల్లంఘన ఈ రెండు కూడా సత్యాగ్రహానికి బోనాలుగా అభివర్ణించడం జరిగింది ఈ సత్యాగ్రహం యొక్క లక్ష్యం ఏంటి అంటే బాధలను సంతోషంగా స్వీకరిస్తూ ఎదుటివారిని మార్చడం సత్యాగ్రహం యొక్క లక్ష్యం బాధలను సంతోషంగా స్వీకరిస్తూ ఎదుటివారిని మార్చడం ఈ సత్యాగ్రహ ఉద్యమ లక్ష్యం ఏంటి అంటే చెడుని తొలగించి మంచిని వెలికి తీయడం తర్వాత గ్రేట్ మార్చికి ఆయన దక్షిణాఫ్రికాలో నాయకత్వం వహించాడు ఈ గ్రేట్ మార్చ్ అనేది పంతొమ్మిది వందల పదమూడులో జరిగింది ఎక్కడా దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాలో న్యూ కాజల్ ఈ న్యూ కాజల్ నెటల్ ప్రావిన్స్లో ఉన్న న్యూ కాజల్లో నెటల్ ప్రావిన్స్లో ఉన్న న్యూ కాజల్ నుండి ట్రాన్స్వాల్ సరిహద్దు వరకు కూడా గ్రేట్ మార్చ్ అనేది జరిగింది ఈ గ్రేట్ మార్చ్ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది పదమూడులో జరిగింది ఈ గ్రేట్ మార్చ్ ఎక్కడ జరిగింది అంటే దక్షిణాఫ్రికాలో జరిగింది ఏ ప్రాంతంలో నెటల్ ప్రావిన్స్లో న్యూ కాజల్ నుండి ట్రాన్స్వాల్ వరకు ఈ యొక్క గ్రేట్ మార్చ్కి గాంధీ నాయకత్వం వహించాడు పంతొమ్మిది వందల పదిహేనులో భారత్కి రావడం జరిగింది భారత్కి వచ్చిన తర్వాత సబర్మతి ఆశ్రమని స్థాపించాడు సబర్మతి ఆశ్రమం ఎక్కడ ఉంది అంటే అహ్మదాబాద్ దగ్గరలో ఉంది ఈ అహ్మదాబాద్ సమీపంలో ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు ఉద్యమాలు ఈ ఉద్యమాలు చూసినట్లయితే మొదటి సత్యాగ్రహం పంతొమ్మిది వందల పదిహేడులో మొట్టమొదటి సత్యాగ్రహం ఎప్పుడు చేశాడు అంటే పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో ఎక్కడ చంపారాన్ వద్ద ఈ అనే ప్రాంతం బీహార్లో ఉంది ఈ బీహార్లోని పంతొమ్మిది వందల పదిహేడులో చంపారాన్ ప్రాంతం వద్ద మొట్టమొదటి సత్యాగ్రహాన్ని చేశాడు నీలిమంది రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి చేశాడు ఈ నీలిమందుని ఇండిపోని పేర్కొంటాం ఈ నీలిమందు రైతుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయడం జరిగింది ఈ వివరణ చూసినట్లయితే మూడు బై ఇరవై వంతు భాగంలో నీలిమందు పం నీలిమందు పండించి ఆంగ్లేయులు చెప్పిన ధరకే వారికి అమ్మాలి అని ఆంగ్లేయులు నిర్ణయించారు ఇక్కడ బీహార్లోని చంపారన్ ఈ ప్రాంతంలో నీలిమందును మూడు బై ఇరవై వంతు భాగంలో మూడు బై ఇరవై వంతు భాగంలో నీరుమందు పండించి ఆంగ్లేయులు ఎంతైతే ధర చెప్పారో అంత ధరకే వారికి అమ్మాలి అది రూలు ఇలా ఎప్పుడైతే ఆంగ్లేయులు అల్టిమేటం జారీ చేశారో వెంటనే అక్కడ ఉన్న రైతులందరూ కూడా గాంధీజీని ఆహ్వానించడం జరిగింది బీహార్కి గాంధీజీ బీహార్కి వచ్చి వారి యొక్క సమస్యలకు పరిష్కారాన్ని చూపి విజయం పొందారు తరువాత అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం అహ్మదాబాద్లోని బిల్లు కార్మికుల ఉద్యమం ఇది గాంధీజీ చేపట్టిన రెండో ఉద్యమం ఇక్కడ అహ్మదాబాదులో జీతాలు ముప్పై ఐదు శాతం పెంచాలి అని ఆమరణ నిరాహార దీక్ష చేశారు ఎంత శాతం అంటే ముప్పై ఐదు శాతం జీతాలు పెంచాలని అలా చేసి విజయం సాధించారు తర్వాత కేదాలోని భూమి శిస్తు వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు మహాత్మాగాంధీ కేదాలోని భూమి శిస్తు వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు ఈ కేదా అనే ప్రాంతం గుజరాత్లో ఉంది వల్లభాయ్ పటేలు ఈ కేదా భూమి శిస్తు వ్యతిరేక ఉద్యమంలోనే మహాత్మాగాంధీని కలిశాడు వల్లభాయ్ పటేలు మహాత్మాగాంధీని ఏ ఉద్యమంలో కలిశాడు అంటే కేదాలోని భూమి శిస్తు వ్యతిరేక ఉద్యమంలో కలిశాడు మహాత్మాగాంధీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం ఏంటి అంటే చంపారన్ బీహార్లోని చంపారన్ తర్వాత రౌలత్ సత్యాగ్రహం రౌలత్ సత్యాగ్రహం ఈ రౌలత్ సత్యాగ్రహాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది ఎప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది మార్చిలో పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చిలో రౌల చట్ట సత్యాగ్రహాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది ఈ రౌల సత్యాగ్రహానికి వ్యతిరేకంగా గాంధీజీ పిలిపించాడు ఎప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది ఏప్రిల్ ఆరున తర్వాత ఇక్కడ జలియన్ వాలాబాగ్ మరణకాండ ఈ జలియన్ వాలాబాగ్ మరణకాండ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు జరిగింది పంతొమ్మిది పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జరిగింది ఈ జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతంలో అది ఒక తోట ఆ తోట ప్రదేశంలో జరిగింది ఇక్కడ జనరల్ డయ్యర్ ఏం చేసాడు అంటే శాంతియుతంగా సమావేశమైన భారతీయుల మీద కాల్పులు జరిపాడు ఆ కాల్పుల్లో వేలాది మంది మరణించారు ఇలా కాల్పుల గురించి విచారించడానికి నియమించబడిన కమిషన్ పేరేంటి అంటే హంటర్ కమిషన్ జలియన్ వాలాబాగ్ దురంతంపై బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషన్ ఇంకొక క్వశ్చన్ హంటర్ కమిషన్ ఎందుకు నియమించబడింది అంటే జలీన్ వాలాబాగ్ దురంతాన్ని పరిశీలించడానికి తర్వాత ఖిలాఫత్ ఉద్యమం టర్కీ సుల్తాను ఖలీఫా పదవి పునరుద్ధరణ గూర్చి భారత్లో ఈ ఖిలాఫత్ ఉద్యమం అనేది ప్రారంభమైంది టర్కీ సుల్తాన్ ఖలీఫా టర్కీ సుల్తాన్ని ఖలీఫా అనే బిరుదుతో సత్కరిస్తూ ఉండేవారు ఈ పదవిని రద్దు చేయడం జరిగింది మధుర ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోయింది ఆ ఓడిపోయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే టర్క్ యొక్క సుల్తాన్ ఖలీఫా పదవిని రద్దు చేసింది ఆ పదవి తిరిగి పునరుద్ధరించాలి అని చెప్పేసి భారతదేశంలో ఈ ఖిలాపత్ ఉద్యమం అనేది ప్రారంభమైంది ఈ ఉద్యమానికి మన దేశంలో నేతృత్వం ఎవరు వహించారు అంటే మహమ్మద్ అలీ షౌకత్ అలీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీరు ముగ్గురు కూడా కిలాపత్ ఉద్యమానికి భారతదేశంలో నేతృత్వం వహించారు తర్వాత హిందూ ముస్లిం ఐక్యత దృశ్యాలు కూడా ఈ యొక్క ఖిలాఫత్ ఉద్యమంలో కనిపించాయి తరువాత సహాయ నిరాకరణ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం ఈ సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరం జరిగిన సంఘటనల ఫలితంగా జనించింది సహాయ నిరాకరణ ఉద్యమం అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరం జరిగిన సంఘటనల ఫలితంగా జనించింది స్వరాజ్యమే అంతిమ లక్ష్యంగా గాంధీ రూపకల్పన చేశాడు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎవరు రూపొందించారు అంటే గాంధీజీ లక్ష్యం ఏంటి అంటే స్వరాజ్యము ఈ స్వరాజ్యమే అంతిమ లక్ష్యం అని రూపొందించడం జరిగింది పంతొమ్మిది ఇరవైలో కలకత్తా నాగపూర్ సమావేశంలో కాంగ్రెస్ ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆమోదించింది సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారు అంటే కలకత్తా నాగపూర్ సమావేశంలో ఆమోదించడం జరిగింది గాంధీజీ బ్రిటిష్ వారికి తిరిగి తిరిగి ఇచ్చి వేసిన బిరుదు ఏంటి అంటే కైజర్ ఈ హింద్ కైజర్ ఈ హింద్ అనే బిరుదును గాంధీజీ బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చేశాడు ఇప్పుడు పంతొమ్మిది ఇరవై ఆగస్టులో పంతొమ్మిది ఇరవై ఆగస్టులో బ్రిటిష్ వారు గాంధీజీకి ఇచ్చిన బిరుదు కైజర్ ఈ హింద్ దానిని గాంధీజీ బ్రిటిష్ వారికి ఇచ్చివేయడం జరిగింది తర్వాత ఈ సహాయ నిరాకరణ ఉద్యమం విధానాలు ఏంటి అంటే వేల్స్ యువరాజు పర్యటనను బహిష్కరించారు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా వేల్స్ యువరాజు భారత పర్యటనను బహిష్కరించారు అంతేకాకుండా మిడ్నాపూర్ ఈ మిడ్నపూర్ రైతులు పన్నులు చెల్లించడానికి నిరాకరించారు మిడ్నపూర్ రైతులు పన్నులు చెల్లించడానికి నిరాకరించారు అంతేకాకుండా చోటా నాగపూర్ ప్రాంతంలో ఆదివాసీలు ఎవరు అంటే చౌకీదారులు ఈ చోటా నాగపూర్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు అయిన చౌకీదారులు పన్నులు చెల్లించడం కూడా నిలిపివేశారు అంతేకాకుండా అస్సాం తేయాకు తోట కార్మికులు కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు అస్సాం తేయాకు తోట కార్మికులు నిరసనలు ప్రదర్శనలు నిర్వహించారు విజయవాడలో స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు విజయవాడలో స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు పంజాబ్లో అకాలి ఉద్యమం ఈ పంజాబ్లో సంభవించిన అకాలి ఉద్యమం ఎందుకు వచ్చింది ఈ ఉద్యమం అంటే అవినీతిని నిర్మూలించడానికి అవినీతిని నిర్మూలించడానికి గురుద్వారాల నిర్వహణలో గురుద్వారాల నిర్వహణలో అవినీతిని నిర్మూలించడానికి పంజాబ్లో వచ్చిన ఉద్యమం పేరేంటి అంటే అకాలిదల్ ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఫలితాలు ఏంటి బార్డోలీలో సామూహిక శాసనోల్లంఘన కార్యక్రమం జరిగింది పంతొమ్మిది ఇరవై రెండు ఫిబ్రవరి నెలలో పంతొమ్మిది ఇరవై రెండు ఫిబ్రవరిలో బార్డోలీలో సామూహిక శాసనోల్లంఘన కార్యక్రమం జరిగింది చౌరి చౌరాలో హింసాత్మక సంఘటనలు చోటు చౌరి చౌరాలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ చౌరి చౌరా ఈ ప్రాంతం ఎక్కడుంది ఉత్తరప్రదేశ్లో ఉంది ఇక్కడ ఇరవై రెండు మంది పోలీసులను విప్లవకారులు సజీవ దహనం చేయడం జరిగింది ఇలా సజీవ దహనం చేసేందుకు గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాడు సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఎందుకు నిలిపివేయబడింది అంటే చౌరీ చౌర సంఘటన వల్ల ఏం చేశారు అంటే ఇరవై రెండు మంది పోలీసులను కాల్చి వేయడం జరిగింది తర్వాత ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ సహాయ నిరాకరణ ఉద్యమం వరకు ఉన్న జరిగిన ఉద్యమాలన్నింటినీ కలిపి తొలిదశగా వర్ణించడం జరిగింది ఇప్పుడు మలిదశ ఈ మలిదశ ఆరంభ కారణాలు ఏంటి అంటే సహాయ నిరాకరణ ఉద్యమం వైఫల్యం సహాయ నిరాకరణ ఉద్యమ వైఫల్యం దీని గురించి చూసినట్లయితే ఇది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది వైఫల్యం పొందింది రష్యాలో రష్యా విప్లవం విజయం సాధించింది రష్యాలోని రష్యా విప్లవం విజయం సాధించింది ఇప్పుడు పంతొమ్మిది వందల పదిహేడులో గాంధీజీ అహింసా మార్గాల మీద వచ్చిన వ్యతిరేకత ఈ కారణాల వల్ల మరల ఉద్యమం అనేది మల్లె దశలో మొదలయ్యింది ఏంటి అంటే సహాయ నిరాకరణ ఉద్యమం వైఫల్యం పొందడం రష్యా విప్లవం విజయం సాధించడం గాంధీజీ అహింసా మార్గాల మీద వచ్చిన వ్యతిరేకత వీటి వల్ల మరల మల్లె దశలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి ఇక్కడ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఇది పంతొమ్మిది ఇరవై నాలుగులో ప్రారంభమైంది హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది ఇరవై నాలుగులో దీనికి ఎవరు నేతృత్వం వహించారు అంటే సచిన్ సన్యాల్ జగత్ చంద్ర చటర్జీ రామ్ ప్రసాద్ బిస్మిల్ చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్కు నేతృత్వం వహించిన వారు సచిన్ సన్యాల్ జగత్ చంద్ర చటర్జీ రామ్ ప్రసాద్ బిస్మిల్ చంద్రశేఖర్ ఆజాద్ తర్వాత కాకోరి కుట్ర కేసు ఏంటి ఈ కాకోరి కుట్ర కేసు అంటే లక్నో సహన్పూర్ ఈ లక్నో సహన్పూర్ ఈ మధ్య ఒక రైలు ప్రయాణం చేస్తూ ఉంటుంది లక్నో నుంచి సహన్పూర్ ఈ ప్రాంతాల మధ్య రైలు ప్రయాణం చేస్తుంది అయితే కాకోరి వద్ద రైల్వే డబ్బును విప్లవకారులు ఏం చేశారంటే దోపిడీ చేశారు కాకోరి అనే ప్రాంతంలో ఈ రైళ్ళ నుంచి డబ్బును దోపిడీ చేయడం జరిగింది ఈ కేసులు ఎవరు అరెస్ట్ అయ్యారు కాకోరి కుట్ర కేసులు అంటే ఇరవై తొమ్మిది మంది ఎంతమంది అరెస్ట్ అయ్యారంటే ఇరవై తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు ఈ యొక్క కాకోరి కుట్ర కేసులో ఉరిశిక్షకు గురైన వారు ఎవరు అంటే ప్రసాద్ బిస్మిల్ అష్పా ఉల్లాఖాన్ ఖాన్ లాల్ రాజేంద్ర లహరి వీరికి కాకోరి కుట్ర కేసులో ఉరిశిక్షకు గురైన వారు ఎవరు అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ అశ్వ ఉల్లా ఖాన్ రసన్ లాల్ రాజేంద్ర లహరి వీరికి ఉరిశిక్ష విధించడం జరిగింది తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ దీని గురించి చూస్తే ఇది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఏర్పాటైంది దీనిని ఎవరు ఏర్పాటు చేసేవారు అంటే చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ ఇక్కడ లాహోర్ కుట్ర కేసు ఈ లాహోర్ కుట్ర కేసులో రెండు అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆ రెండు ఘటనలు ఏంటి అంటే ఒకటి పంజాబ్ ఈ పంజాబ్ ప్రాంతంలో సాండర్స్ ఈ సాండర్సు పోలీస్ అధికారి ఏం చేశాడు అంటే లాలా లజ్పతి రాయ్ని లాఠీతో కొట్టి చనిపోవడానికి కారణమయ్యాడు పంజాబ్లో పోలీస్ అధికారిగా ఉన్న సాండర్సు లాలా లజ్పతి రాయ్ని కొట్టి చనిపోవడానికి అయ్యాడు కాబట్టి సాండర్స్ని చంపివేయడం జరిగింది ఎవరు చంపేశారు అంటే భగత్ సింగ్ రాజ్గురు చంద్రశేఖర్ ఆజాదులు వీరు ముగ్గురు కలిసి సాండర్స్ని కాల్చివేయడం జరిగింది ఇక్కడ భగత్ సింగ్ గురించి చూసినట్లయితే ఈయన జననం ఈయన లైలాపూర్ జిల్లాలో జాట్ కుటుంబంలో జన్మించాడు భగత్ సింగ్ లైలాపూర్ జిల్లాలో జాట్ కుటుంబంలో జన్మించాడు ఈయన విద్యాభ్యాసం గురించి చూసినట్లయితే ఈయన డిఏవి కళాశాల అది లాహోర్లో ఉంది ఈ లాహోర్లో ఉన్న డిఏవి కళాశాలలో భగత్ సింగ్ విద్యను అభ్యసించాడు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీలో చేరాడు తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీలో చేరాడు ఈ యొక్క హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అనేది రహస్య విప్లవ పార్టీ ఎప్పుడు చేరాడు అంటూ పంతొమ్మిది ఇరవై మూడులో జాయిన్ అయ్యాడు తర్వాత నవజీవన భారత సభ ప్రారంభించాడు తర్వాత భగత్ సింగ్ నవజీవన భారత సభను ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ భగత్ సింగ్ పనిచేసిన సోషలిస్ట్ పత్రిక పేరేంటి అంటే కీర్తి పనిచేసిన సోషలిస్ట్ పత్రిక పేరు కీర్తి ఈ భగత్ సింగ్ ఇచ్చిన నినాదం ఏంటి అంటే ఇంక్విలాప్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది ఇలా భగత్ సింగ్ రాజ్గూరు చంద్రశేఖర్ ఆజాద్లు సాండర్స్ని చంపివేయడం జరిగింది తరువాత ఢిల్లీ ఈ ఢిల్లీ ప్రాంతంలో శాసనసభ మీద బాంబు దాడి జరిగింది ఎప్పుడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన ఢిల్లీ ప్రాంతంలో శాసనసభ మీద బాంబు దాడి జరిగింది పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన ఎవరు చేశారు బాంబు దాడి అంటే బతుకేశ్వర్ దత్ భగత్ సింగ్ వీరెవరూ బాంబు దాడి చేయడం జరిగింది కాబట్టి ఈ ఢిల్లీలో శాసనసభ బాంబు దాడి ప్లస్ ఇక పంజాబ్లోని సాండార్స్ని చంపివేయడం ఈ రెండు కలిపి లాహోర్ కుట్రకేజ్గా ప్రసిద్ధి పొందాయి ఇక్కడ భగత్ సింగ్ చూసినట్లయితే ఈ భగత్ సింగ్ పంతొమ్మిది ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున భగత్ సింగ్ను తీయడం జరిగింది పంతొమ్మిది ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున తీయడం జరిగింది ఎవరితో కలిపి ఉరి తీశారు అంటే రాజు సుఖదేవులతో కలిపి రాజుగురు సుఖదేవులతో కలిపి భగత్ సింగ్ను ఉరి తీయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున తర్వాత ఇక్కడ భగత్ సింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ రాజుగురు సుఖదేవ్ భగత్ సింగ్ ఈ బ్యాచ్ ఈ ఊరిని తప్పించడానికి గాంధీ ఇర్విన్ వడంబడికలో గాంధీ ఇర్విన్ వడంబడికలో గాంధీ ప్రయత్నించలేదు అని విమర్శ ఉంది అసలు ఈ పంతొమ్మిది ముప్పై ఒకటిలో గాంధీ ఇర్విన్ వడంబడికి ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క రాజకీయ ఖైదీలను విడుదల చేయడం గురించి రాజకీయ ఖైదీలను విడుదల చేయడం గురించి గాంధీ ఇర్విన్ ఉడంబడికి ముప్పై యూగుట్లు జరిగింది ఈ ముప్పై యూగిటిలో గాంధీ ఇర్విన్ ఉడంబడిక రాజకీయ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారిని విడుదల చేయడం గురించి జరిగింది ఆ టైంలో వీరి ప్రస్తావన లేదు అని చెప్పేసి వారిని విడిపించడానికి గాంధీ ప్రయత్నించలేదు అని చెప్పేసి గాంధీ మీద విమర్శలు అనేవి ఉన్నాయి తరువాత హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ స్థాపకుడు ఎవరు అంటే సూర్యసేన్ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ స్థాపకుడు సూర్యసేన్ ఈయన బంగాల్ ప్రాంతంలో స్థాపించాడు చెట్టగ్యాంగ్లోని ప్రభుత్వ పై దాడి చేశాడు ఇలా హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీని స్థాపించి చెట్టగాంగ్ ప్రాంతంలో ప్రభుత్వ ఆయుధాగారం మీద దాడి చేశాడు దాడి చేసి ఉరికి గురయ్యాడు తర్వాత జతిన్ దాస్ ఈ జతిన్ దాస్ అరవై మూడు రోజులు నిరాహార దీక్ష చేశాడు జైల్లో ఎందుకు చేశాడు అంటే రాజకీయ ఖైదీలు ఎవరైతే ఉన్నారో జైల్లో వారిని గౌరవప్రదంగా వ్యవహరించాలి వారితో అని చెప్పేసి అరవై మూడు రోజుల అమర నిరాహార దీక్ష చేసి మరణించడం జరిగింది జతిన్ దాస్ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ ఈయన ఇరవై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది ముప్పై ఒకటిలో ఇరవై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది ముప్పై ఒకటిలో ఆల్ఫర్డ్ పార్క్ ఉంది ఎక్కడ ఉంది అలహాబాద్లో ఉంది ఈ అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్కు ఈ పార్కులో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు ఎవరు చంద్రశేఖర్ ఆజాద్ తర్వాత భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఎంఎన్ రాయ్ ఈ ఎంఎన్ రాయ్ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి మార్గం ఏర్పాటు చేశాడు ఎంఎన్ రాయ్ ఏం చేశాడు అంటే దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి మార్గాన్ని వేశాడు ఆరు భారతీయులతో కలిసి అంటే ఎంఎన్ రాయ్ ఏడవవాడు మొత్తం ఈ ఏడుగురు కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించారు ఇప్పుడు స్థాపించారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాను అంటే అక్టోబర్ పంతొమ్మిది ఇరవైలో స్థాపించడం జరిగింది ఎక్కడ అంటే తాష్కెంట్ తాజ్కెంట్లో పంతొమ్మిది ఇరవైలో అక్టోబర్ నెలలో ఆరుగురు భారతీయులతో కలిపి ఎంఎన్ రాయ్ అంటే మొత్తం ఏడు మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది తర్వాత స్వరాజ్ పార్టీ ఈ స్వరాజ్ పార్టీ కాలంలోనే దేశ వామపక్షాలు వేళ్ళూనుకున్నాయి ఏ కాలంలో వామపక్షాలు వేళ్ళూనుకున్నాయి అంటే స్వరాజ్ పార్టీ కాలంలో జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ సిద్ధాంతాల వైపు మొగ్గు చూపాడు తర్వాత సైమన్ కమిషన్ ఈ సైమన్ కమిషన్ను రాజ్యాంగ సంస్కరణ సిఫారసును గుర్చి బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది సైమన్ కమిషన్ను ఎవరు నియమించారు అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు నియమించింది రాజ్యాంగ సంస్కరణ సిఫారసు రాజ్యాంగ సంస్కరణ సిఫారసు గురించి నియమించడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది ఇరవై ఏడు నవంబర్లో అయితే ఈ సైమన్ కమిషన్ అధ్యక్షుడు ఎవరు అంటే జాన్ సైమన్ జాన్ సైమన్ సైమన్ కమిషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు ఈ సైమన్ కమిషన్ మీద ఆగ్రహానికి కారణం ఏంటి అంటే అందరూ అందులో ఆంగ్లేయులే ఉన్నారు ఈ కమిషన్లో సభ్యులందరూ కూడా ఆంగ్లేయులే ఈ సైమన్ కమిషన్లో ఇచ్చిన నినాదాలు ఏంటి అంటే సైమన్ గోబ్యాక్ సైమన్ గోబ్యాక్ అనే నినాదం ఇవ్వడం జరిగింది తరువాత శాసన ఉల్లంఘన ఉద్యమం ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది ఉప్పు సత్యాగ్రహంతో ప్రారంభమైంది శాసన ఉల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంతో ప్రారంభమైంది మహాత్మా గాంధీ నాయకత్వంలో అయితే లాహోర్ సమావేశం లాహోర్ సమావేశం పంతొమ్మిది ఇరవై తొమ్మిది డిసెంబర్లో జరిగింది ఈ లాహోర్ సమావేశంలోనే సంపూర్ణ స్వరాజ్యమే అంతిమ లక్ష్యంగా ప్రకటించారు సంపూర్ణ స్వరాజ్యమే అంతిమ లక్ష్యంగా ప్రకటించారు ఈ లాహోర్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే నెహ్రూ తర్వాత శాసన ఉల్లంఘన లక్ష్యంతో పంతొమ్మిది ముప్పై మార్చి పన్నెండున పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున సబర్మతి నుండి దండికి ప్రయాణం అయ్యారు శాసన ఉల్లంఘన ఈ లక్ష్యంతో ఎప్పుడు దండి యాత్ర ప్రారంభమైంది అంటే పంతొమ్మిది ముప్పై మార్చి పన్నెండున ప్రారంభమైంది ఎక్కడి నుంచి అంటే సబర్మతి ఆశ్రమం నుండి దండికి మధ్య దూరం ఎంత అంటే రెండు వందల మైళ్ళు దీనిని దండి యాత్ర అని పేర్కొంటున్నారు ఎప్పుడు చేరారు దండిలో అంటే ఏప్రిల్ ఆరుని చేరారు మార్చి పన్నెండున బయలుదేరి ఏప్రిల్ ఆరున దండికి చేరడం జరిగింది తర్వాత ఉద్యమ తీవ్రతకు అర్థం పట్టిన అంశాలు ఏంటి శాసన ఉల్లంఘన ఉద్యమ తీవ్రతకు అర్థం పట్టిన అంశాలు దర్శన ఉప్పు కేంద్రం మీద దాడి జరిగింది దర్శన ఉప్పు కేంద్రం మీద దాడి జరిగింది పన్నుల చెల్లింపుకు రైతులు ఏ ప్రాంతాల్లో నిరాకరించారు అంటే అవద్ద కిషోర్ గంజ్ బుల్దాల మిడ్నాపూర్ అంకోలా ఈ అంకోల అనేది కర్ణాటక ప్రాంతంలో ఉంది సిద్ధాపూర్ తాలూకాల్లో ఈ తాలూకాల్లో రైతులందరూ కూడా పన్నులు చెల్లించడానికి నిరాకరించారు తర్వాత వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి ఈ యొక్క వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఈయన నాయకత్వంలో ఈయనను ఖుదాయి బిస్మత్ గర్లు ఈ ఖుదాయి బిస్మత్ గర్లు అనే ప్రాంతం వద్ద ఉంది ఇక్కడ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నాయకత్వం వహించాడు ఇదంతా ఈ ఖుదాయి బిస్మత్ గర్లు పెషావర్ అనేది వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ప్రాంతం తర్వాత సత్యాగ్రహం మీద కాల్పులు జరిపేందుకు గర్వాల్ రైఫిల్కు చెందిన రెండు ప్లాటూన్ల సైనికులు నిరాకరించారు ఈ సత్యాగ్రహాలు ఎవరైతే ఉన్నారో వారి మీద కాల్పులు జరపడానికి సైనికుల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైనట్లు మనకు తెలుస్తుంది అంటే సైన్యంలో ఉన్న గర్వాల్ రైఫిల్ కు చెందిన రెండు ప్లాటూన్లు రెండు ప్లాటూన్ల సైనికులు కూడా సత్యాగ్రహాల మీద కాల్ జరపడానికి నిరాకరించారు మహిళలు ముఖ్యంగా మమేకమయ్యారు శాసన ఉల్లంఘన ఉద్యమంలో మహిళలు ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఇక్కడ ఒకటో రౌండ్ టేబుల్ సమావేశం ఇది పంతొమ్మిది ముప్పై లండన్లో జరిగింది మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది ముప్పై లండన్లో జరిగింది సైమన్ కమిషన్ సిఫారసులు చర్చించేందుకు ఎందుకు జరిగిందంటే సైమన్ కమిషన్ సిఫారసులను చర్చించేందుకు ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది ఎంతమంది హాజరయ్యారు ఎనభై తొమ్మిది మంది ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు పంతొమ్మిది ముప్పై ఒకటి గాంధీ ఎరువుని ఒప్పందం గాంధీ ఎరువుని ఒప్పందం రాజకీయ ఖైదీలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది రాజకీయ ఖైదీలు విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది అందుకునే ఇందాక భగత్ సింగ్ ఊరిలో గాంధీజీ వారి తరపున వాదించలేదని చెప్పేసి విమర్శలు ఉన్నాయి అని పేర్కొన్నాం ఇక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ ఖైదీలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది అయితే వారి ప్రస్తావన గాంధీజీకి మంచి ఒపీనియన్ లేని కారణంగా ఆ యొక్క అంశాన్ని దాటవేసినట్టుగా చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ప్రతీగా కాంగ్రెస్ శాసనోల్లంఘన నిలిపివేసేందుకు అంగీకరించింది ఇప్పుడైతే రాజకీయ ఖైదీలందరూ కూడా విడుదల చేయడానికి గాంధీ ఇరువుని ఒడంబడికలో గాంధీ ఇరువుని ఒడంబడికలో ఒప్పందం కుదిరిందో కాంగ్రెస్ శాసనోల్లంఘన నిలిపివేయడానికి అంగీకరించింది తర్వాత రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో గాంధీజీ లండన్ నుంచి తిరిగి వచ్చేశాడు శాసనోల్లంఘన మళ్లీ కొనసాగించాలి గాంధీ ఇరువుని ఒడంబడికలో ఒప్పందం ఏంటి శాసనోల్లంఘన నిలిపివేశారు కానీ ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలం అవడం వల్ల గాంధీజీ మరలా శాసన ఉల్లంఘనను తిరిగి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది ముప్పై రెండు జనవరిలో ప్రభుత్వం కాంగ్రెస్ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించింది ఏ సమావేశంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత జాతీయ కాంగ్రెస్ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించింది అంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో తర్వాత వనవడంబడిక ఈ పూనా ఒడంబడికలో భాగంగా కమ్యూనల్ అవార్డు ప్రకటించబడింది ఈ కమ్యూనల్ అవార్డు ఎవరు ప్రకటించారు రామ్సే మెక్ డోనాల్డ్ రామ్సే మెక్ డోనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించాడు ఎందుకు ప్రత్యేక నియోజకవర్గాలు నిర్ణయిస్తూ ప్రత్యేక నియోజకవర్గాలు నిర్ణయిస్తూ ప్రకటన చేయడం జరిగింది ఎవరికి ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ముస్లింలు సిక్కులు క్రిస్టియన్స్ ఆంగ్ల ఇండియన్స్ యూరోపియన్స్ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తూ రామ్సన్ మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు చట్టసభల్లో డెబ్బై ఒక్క స్థానాలు ఈ పైన ఏ వర్గాలైతే పెరుకొన్నా వారికి కేటాయించడం జరిగింది ఈ యొక్క కమ్యూనల్ అవార్డుని అంబేద్కర్ స్వాగతించాడు అయితే గాంధీజీ వ్యతిరేకించాడు వ్యతిరేకించి ఆమరణ దీక్ష చేపట్టాడు ఫలితంగా పంతొమ్మిది ముప్పై రెండులో గాంధీ అంబేద్కర్ మధ్య ఈ పూనా ఉడంబడికి జరిగింది పోనా ఎవరికి ఎవరికి జరిగింది అంటే అంబేద్కర్కి గాంధీకి మధ్య ముప్పై రెండు ఈ పూన ఉడంబడికి ప్రకారము పద్దెనిమిది శాతం స్థానాలు అణగారిన వర్గాలకు కేటాయించారు పద్దెనిమిది శాతం ఈ పైన పెరుకున్న అణగారిన వర్గాలకు కేటాయించడం జరిగింది తర్వాత మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఇది పంతొమ్మిది ముప్పై రెండు నవంబర్లో జరిగింది మూడవ రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది ముప్పై రెండు నవంబర్లో జరిగింది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై ఐదును ఈ మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలోనే ఆమోదించారు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై ఐదును ఈ మూడో రౌండ్ టేబుల్ సమావేశం ఆమోదించింది తర్వాత నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్మాణాత్మక కార్యక్రమాలు చూసినట్లయితే సహాయ నిరాకరణ ఉద్యమానికి సమాంతరంగా చేపట్టిన కార్యక్రమాలు సహాయ నిరాకరణ ఉద్యమానికి సమాంతరంగా చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అంటే నిర్మాణాత్మక కార్యక్రమాలు ఏంటి అవి సహాయ నిరాకరణ ఉద్యమానికి సమాంతరంగా చేపట్టిన కార్యక్రమాలు అంటే చెరక ద్వారా కద్దరు దుస్తుల ఉత్పత్తి చెరక ద్వారా కద్దరి దుస్తుల ఉత్పత్తి అస్పృశ్యత నివారణ మద్య నిషేధం హిందూ ముస్లిం ఐక్యత ఇవి సహాయ నిరాకరణ ఉద్యమానికి సమాంతరంగా చేపట్టిన కార్యక్రమాలు తర్వాత క్రిప్స్ రాయవారం క్రిప్స్ రాయవారం రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం బ్రిటిష్ తరపున పాల్గొవాలి అని చెప్పేసి ఈ క్రిప్స్ రాయవారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఈ క్రిప్స్ రాయబారాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఏర్పాటు చేశాడు పంతొమ్మిది నలభై రెండు మార్చిలో ప్రతిపాదనలు చేశాడు యుద్ధం తర్వాత రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేస్తాము అని ఈ క్రిప్స్ రాయబారంలో చేసిన ప్రతిపాదనలు ఏంటి అంటే యుద్ధం తర్వాత రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేస్తామని క్రిప్స్ ప్రకటించాడు దాని సభ్యులు ఈ రాజ్యాంగ రచనా సంఘ సభ్యులు దిగువ సభ నుండి ఎన్నుకుంటాము అని డొమినియన్ స్టేటస్తో బ్రిటిష్ ఇండియా భారత రాష్ట్రాల సమైక్య భారత్ను రూపొందించడం జరుగుతుంది అని డొమినియన్ స్టేటస్ ఇస్తూనే యూనియన్ నుండి వైదొలిగేందుకు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అని పేర్కోవడం జరిగింది తర్వాత క్రిప్స్ రాయబారం గురించి గాంధీజీ ఏమని పేర్కొన్నాడు దివాలా తీసిన బ్యాంకుకు రాబోయే తేదీలో ఇచ్చిన చెక్కు అని క్రిప్స్ రాయబారం గురించి గాంధీజీ అభివర్ణించడం జరిగింది తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ సమావేశంలో తీర్మానించారు అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ద్వారా క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానం అనేది జరిగింది ఎప్పుడు జరిగి ఎక్కడ జరిగింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అంటే వార్దా ఈ వార్దా ప్రాంతంలో పంతొమ్మిది నలభై రెండు జూలైలో జరిగింది ఈ పంతొమ్మిది నలభై రెండు జూలైలో వార్దాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించారు ఈ సామ్రాజ్యవాదంలో ఇంకెంతకాలమో ఉండబోము అనే సామ్రాజ్యవాదంతో గాంధీ ఉద్బోధించాడు ఈ క్విటిండి ఉద్యమంలో భాగంగా గాంధీజీ ఏమని పేర్కొన్నాడంటే ఈ సామ్రాజ్యవాదంలో ఇంకెంతకాలమో ఉండబోము అనే సామ్రాజ్యవాదంతో గాంధీజీ ఉద్బోధించాడు ఈ క్విటిండి ఉద్యమంలో ఇచ్చిన నినాదం ఏంటి అంటే నా దగ్గర ఒక మంత్రం ఉంది అది మీకు చెబుతాను ఆ మంత్రాన్ని మీ హృదయాల మీద ముద్రించుకోవచ్చు అని గాంధీజీ పేర్కొన్నాడు ఏంటి ఆ మంత్రం అంటే సాధించు లేదా మరణించు డూ ఆర్ డై దేశానికి స్వతంత్రాన్ని అయినా అందిద్దాం లేదా ఆ ప్రయత్నంలో ప్రాణాలైనా అర్పిద్దామని చెప్పేసి దీని అర్థం తర్వాత కాంగ్రెస్ను మరొకసారి చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించారు పంతొమ్మిది నలభై నాలుగుకి ఈక్విట్ ఇండియా ఉద్యమం చల్లబడింది తర్వాత సుభాష్ చంద్రబోస్ ఈయన కటక్లో జన్మించాడు కటక్లో జన్మించాడు ఐసిఎస్ పరీక్షల్లో నాలుగో స్థానం సంపాదించాడు అది ఐసిఎస్ పరీక్షలు ఎక్కడ ఇంగ్లాండ్లో జరిగాయి ఈ ఇంగ్లాండ్లో వెళ్ళి ఐసిఎస్ పరీక్షల్లో నాలుగో స్థానం సంపాదించాడు ఐసిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్ర పోరాటానికి దిగడం జరిగింది ఇలా దిగడానికి కారణం ఏంటి సుభాష్ చంద్రబోస్ ఇలా పోరాటంలో దిగడానికి కారణం ఏంటి అంటే గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి ఉత్తేజితుడై అదొక కారణం జలేని వాలబాగ్ ఒక కారణం ఈ కారణం వల్ల స్వతంత్ర పోరాటానికి దిగాడు తర్వాత భారత్లో చిత్తరంజన్ దాస్కు అనుసరుడయ్యాడు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో చిత్తరంజన్ దాస్కి అనుసరుడయ్యాడు చిత్తరంజన్ దాస్ని దేశ బంధు అనే బిరుదుతో సత్కరించడం జరిగింది మూడు సంవత్సరాలు మాండలి జైలులో ఉంచారు మూడు సంవత్సరాలు మాండలి జైలులో ఉంచారు విడుదలైన తర్వాత సంపూర్ణ స్వరాజ్యమే లక్ష్యం అని వాదించాడు పంతొమ్మిది ఇరవై ఎనిమిది కలకత్తా సమావేశంలో పంతొమ్మిది ఇరవై ఎనిమిది కలకత్తా సమావేశంలో యువ అతివాద నేతగా పేరు పొందాడు పంతొమ్మిది ఇరవై ఎనిమిది కలకత్తా సమావేశంలో యువ అతివాద నేతగా పేరు పొందాడు పంతొమ్మిది ముప్పై ఏడు వరకు కూడా జైల్లోనే గడిపాడు హరిపురం సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు హరిపురం సమావేశంలో హరిపురం సమావేశంలో గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు జాతీయ ప్రణాళిక కమిటీ ఏర్పరిచాడు జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశాడు ఇప్పుడు పంతొమ్మిది ముప్పై ఎనిమిది అక్టోబర్లో పంతొమ్మిది ముప్పై ఎనిమిది అక్టోబర్లో జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశాడు తర్వాత త్రిపుర సమావేశంలో డాక్టర్ పట్టాభిని ఓడించి మరోసారి కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు ఏ సమావేశంలో అంటే త్రిపుర సమావేశంలో త్రిపుర సమావేశంలో డాక్టర్ పట్టాభిని ఓడించి మరోసారి కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు ఈ డాక్టర్ పట్టాభిని ఎవరు నియమించారు డాక్టర్ పట్టాభిని ఎవరు నియమించారు అంటే ఇక్కడ గాంధీజీ నిలబెట్టడం జరిగింది అయితే ఈ రెండోసారి కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యి పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశాడు తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు ఫార్వర్డ్ బ్లాక్ను పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలోనే రాజీనామా చేసిన తర్వాత స్థాపించడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వంతో రాజీకి రావద్దంటూ రాజీ వ్యతిరేక సదస్సు నిర్వహించాడు బ్రిటిష్ ప్రభుత్వంతో రాజీకి రావద్దంటూ రాజీ వ్యతిరేక సదస్సును నిర్వహించడం జరిగింది ఎక్కడ రామ్గఢ్లో తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ పంతొమ్మిది నలభై మూడులో ఆజాద్ హింద్ ఫౌజ్ ఆజాద్ హింద్ ఫౌజ్ దళం ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీకి పిలువబడుతుంది దీనిని పునర్వ్యవస్థీకరించి ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీకి సుప్రీం కమాండర్గా సుభాష్ చంద్రబోస్ నియమించబడ్డాడు స్వతంత్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకటించాడు స్వతంత్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకటించాడు అండమాన్ నికోబార్ కేంద్రంగా చేసుకుని అండమాన్ నికోబార్ని కేంద్రంగా చేసుకుని స్వతంత్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకటించాడు పంతొమ్మిది నలభై నాలుగు జనవరిలో జై జైహింద్ నినాదాలతో భారత్ వైపు పయనించింది ఈ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ పంతొమ్మిది నలభై నాలుగులో చలో ఢిల్లీ జై హింద్ అనే నినాదాలతో భారత్ వైపు పయనించింది బర్మా సరిహద్దు దాటి కోహిమా ఇంపాల్ వరకు వచ్చింది బర్మా సరిహద్దు దాటి కోహిమా ఇంపాల్ వరకు ఈ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ సైన్యం రావడం జరిగింది తర్వాత రాజ్యాంగ సంస్కరణలు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పటి నుండి ప్రతి వార్షిక సమావేశంలో కూడా రాజ్యాంగ సంస్కరణల డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నారు అంటే ప్రతి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి ప్రస్తావన ఉంటూ ఉంది బ్రిటిష్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణల కోసం ప్రవేశపెట్టిన చట్టాలు ఏంటి అంటే పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది 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 ముప్పై ఐదు ఇప్పుడు పంతొమ్మిది తొమ్మిది ఈ పంతొమ్మిది తొమ్మిది యొక్క చట్టాన్ని ఏమన్నారు అంటే మింటో మార్లే సంస్కరణలు అని పిలిచారు ఇక్కడ ఈ మింటో మార్లే సంస్కరణలు రూపొందించింది మింటో మార్లే మింటో ఎవరు అంటే బ్రిటిష్ వైసరాయ్ మార్లే భారత రాజ్య కార్యదర్శి ఈ మింటో మార్లే సంస్కరణలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఎన్నిక విధానము కౌన్సిల్లో భారతీయులకు రెండు స్థానాలు కేటాయింపు గూర్చి పేర్కోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది దీన్ని మాంటిక్ చిమ్స్ఫోట్ సంస్కరణలు అని పిలుస్తారు పంతొమ్మిది పంతొమ్మిది మాంటిక్ సంస్కరణలు సంస్కరణలను పిలవడం జరుగుతుంది ఈ సంస్కరణలు పేర్కొంది ఎవరు అంటే లార్డ్ ఎడ్విన్ మాంటేగ్ ఈ లార్డ్ ఎడ్విన్ మాంటేగ్ భారత రాజ్య కార్యదర్శి అదేవిధంగా లార్డ్ చేమ్స్ఫర్డ్ ఈయన గవర్నర్ జనరల్ వీరిద్దరు కలిపి మాంటేక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలను పేర్కొన్నారు ఇందులో ముఖ్యాంశాలు ఏంటి మాంటేక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ముఖ్యాంశాలు కేంద్ర రాష్ట్ర జాబితాలు ద్వంద్వ పరిపాలన ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ క కమిషన్ ఏర్పాటు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నియామకం కేంద్ర రాష్ట్ర జాబితాలు ద్వంద్వ పాలన ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నియామకం గూర్చి మాంటిక్ చే సంస్కరణలు పేర్కొన్నాయి పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ ఇండియాలో రూపొందించిన చట్టాలలో అత్యంత ముఖ్యమైన చట్టం ఏది అంటే పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఇందులో ఉన్న కీలక అంశాలు ఏంటి పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో ఉన్న కీలక అంశాలు కేంద్ర రాష్ట్రాలలో ద్వంద్వ పాలనకు స్వస్తి పలికారు కేంద్ర రాష్ట్రాలలో ద్వంద్వ పాలనకు స్వస్తి పలికారు కేంద్ర జాబితా రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్ జాబితాలుగా విభజింపబడింది ఆల్ ఇండియా ఫెడరేషన్ ప్రతిపాదించబడింది చట్టసభల్లో ప్రత్యేక ప్రాతినిధ్యం వీటికి హరిజన్లకు ఆంగ్లో ఇండియన్లకు భారత క్రిస్టియన్లకు యూరోపియన్లకు వీరికి చట్ట సభల్లో ప్రత్యేక ప్రాతినిధ్యం గురించి పేర్కోవడం జరిగింది ఇదంతా కూడా పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో ముఖ్యమైన అంశాలి తర్వాత జాతీయోద్యమంలో స్త్రీల పాత్ర కాదంబరి గంగూలీ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు కాదంబని గంగూలీ పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు మేడం కామా ఈ విదేశాలలో విప్లవ భావాలను విస్తృతం చేశారు మేడం కామా విదేశాలలో విప్లవ భావాలు విస్తృతం చేశారు అరుణ అసఫాలి అరుణ అసఫాలి వామపక్ష ఉద్యమానికి నేతృత్వం వహించారు వామపక్ష ఉద్యమానికి నేతృత్వం వహించారు నాయకత్వ పాత్ర సమర్థవంతంగా పోషించిన మహిళలు ఎవరు అంటే సరోజినీ నాయుడు దుర్గాబాయి దేశముఖ్ అని వీరు నాయకత్వ పాత్ర సమర్థవంతంగా పోషించారు విప్లవ ఉద్యమంలో ముందు నిలిచింది ఎవరు అంటే దుర్గాబాయి ప్రీతిలత బీనాదాస కల్పనా దత్త వీరు విప్లవోద్యమంలో ముందు నిలిచారు సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఆర్మీలో ధైర్య సాహసాలు ప్రదర్శించింది ఝాన్సీ రాణి కెప్టెన్ లక్ష్మి సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఆర్మీలో ధైర్య సాహసాలు ప్రదర్శించింది ఎవరంటే రాణి కెప్టెన్ లక్ష్మి తర్వాత స్వాతంత్ర దిశగా లార్డ్ మౌంట్ బాటన్ ఈ లార్డ్ మౌంట్ బాటన్ పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చిలో చివరి వైస్రాయిగా భారతదేశానికి వచ్చాడు పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చిలో చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్ ప్రణాళిక అని పేర్కొంటాం మౌంట్ బాటన్ ప్రణాళిక దేనిని పేర్కొంది అంటే భారత్ ఇండియా పాకిస్తాన్గా విభజన కూర్చి పేర్కోవడం జరిగింది దేశ విభజన గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు పాక్ ప్రాంతాలు ఏంటి అంటే బలూచిస్తాన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటీయర్ ప్రావిన్స్ సింధ్ పంజాబ్ బెంగాల్లో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలు ఈ ప్రాంతాలతో పాకిస్తాన్ ఏర్పాటు అవుతుంది అని అంతేకాకుండా ఈ దేశాలతో దేనినైనా చేరడానికి అంటే భారతదేశంలో కానీ పాకిస్తాన్తో కానీ ఏ స్థానిక సంస్థలైనా కానీ చేరడానికి స్వేచ్ఛను కల్పించారు పాకకి ప్రత్యేక రాజ్యాంగము అసెంబ్లీ ఏర్పాటు గురించి ప్రకటించడం జరిగింది రాడ్ క్లిఫ్ ఈ రాడ్ క్లిఫ్ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సరిహద్దు రేఖ అనేది విభజింపబడింది దానిని రాడ్ క్లిఫ్ రేఖ అని పేర్కొంటారు పంతొమ్మిది నలభై ఏడులో పంతొమ్మిది నలభై ఏడు జూలైలో బ్రిటిష్ పార్లమెంటు ఈ మౌంట్ బాటన్ ప్రణాళికను ఆమోదించింది మౌంట్ బాటన్ ప్రణాళిక బ్రిటిష్ పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది అంటే పంతొమ్మిది నలభై ఏడు జూలైలో ఆమోదించడం జరిగింది తర్వాత క్యాబినెట్ మిషన్ క్యాబినెట్ మిషన్ భారతీయ నాయకులతో చర్చించేందుకు భారత్కు రావడం జరిగింది ఈ క్యాబినెట్ మిషన్ అనేది పంతొమ్మిది నలభై ఆరు మార్చిలో పాక్ వరకు ముస్లిం లీగ్ బలంగా వాదించింది పాకిస్తాన్ గురించి ముస్లిం లీగ్ బలంగా వాదించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన చాణక్యం వల్ల దాదాపు ఐదు వందల యాభై నాలుగు స్వదేశీ సంస్థానాలు ఇండియన్ యూనియన్లు విలీనమయ్యాయి ఎన్ని ఐదు వందల యాభై నాలుగు స్వదేశీ సంస్థానాలు భారత యూనియన్లో విలీనమయ్యాయి ఎవరి కృషి వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల తర్వాత పంతొమ్మిది నలభై సంవత్సరం పంతొమ్మిది నలభై ఏడు భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంవత్సరం పంతొమ్మిది నలభై ఏడు భారతదేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది నలభై ఏడు అదే అంతేకాకుండా విషాదం సంభవించిన సంవత్సరం కూడా పంతొమ్మిది నలభై ఏడే ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఈ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ బ్రిటిష్ రూపొందించిన చిట్ట చివరి చట్టంగా నిలిచింది పంతొమ్మిది నలభై ఏడులో ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ బ్రిటిష్ రూపొందించిన చిట్ట చివరి చట్టంగా నిలిచింది ఈ చట్టం ద్వారానే భారత్ పాకిస్తాన్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి ఆగస్టు పదిహేను ఈ ఆగస్టు పదిహేనున అధికార బదిలీ సంభవించిన తేదీగా స్పష్టం చేశారు ఆగస్టు పదిహేనున అధికార బదిలీ సంభవించిన తేదీగా స్పష్టం చేయడం జరిగింది రాజ్యాంగ పరిషత్తులో ప్రసంగాల గురించి చూసినట్లయితే ఈ ప్రసంగాలు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పద్నాలుగుని జరిగాయి అందులో నెహ్రూ ఏమని ప్రసంగించాడు అంటే చాలా కాలం మనం దుస్థితిలో సమరాన్ని సాగించాం ఇప్పుడు మన ప్రతిజ్ఞ నెరవేరేందుకు సమయం ఆసనమైంది యావత్ ప్రపంచము నిద్రించే ఆ అర్ధరాత్రి వేళ భారతదేశం నూతన స్వాతంత్ర దిశగా మేల్కొంటుంది అని నెహ్రూ ప్రకటించాడు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి నెహ్రూ ప్రసంగం ఏమనుంది అంటే చాలా కాలం మనం దుస్థితిలో సమరాన్ని సాగించాం ఇప్పుడు మనం ప్రతిజ్ఞ నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది యావత్ ప్రపంచము నిద్రించి ఆ అర్ధరాత్రి వేళ భారతదేశం నూతన స్వాతంత్ర దిశగా మేల్కొంటుంది అని నెహ్రూ పేర్కొన్నాడు అదేవిధంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈయన ఏమని పేర్కొన్నారు అంటే చాలా సంవత్సరాల పోరాటాల అనంతరం స్వయం పాలన సాధించుకున్న ఈ పవిత్ర చారిత్రక సమయంలో దేశం కోసం చిరునవ్వుతో తమ ప్రాణాల ఉరుకుయలకు తగిలించిన ఎంతోమంది త్యాగమూర్తులను వారి సేవలను గుర్తు చేసుకుందాం అని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రసంగం చేయడం జరిగింది చాలా సంవత్సరాల పోరాటాల అనంతరం స్వయం పాలన సాధించుకున్న ఈ పవిత్ర చారిత్రక సమయంలో దేశం కోసం చిరునవ్వుతో తమ ప్రాణాల ఉరుకుయలకు తగిలించిన ఎంతోమంది త్యాగమూర్తులను వారి సేవలను గుర్తు చేసుకుందాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ ప్రసంగించడం జరిగింది తర్వాత భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్తు క్యాబినెట్ మిషన్ ప్రణాళికలో భాగం క్యాబినెట్ మిషన్ ప్రణాళికలో రాజ్యాంగ పరిషత్ అనేది ఒక భాగం దేశ రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ రాజ్యాంగ పరిషత్తే స్వీకరించింది ఎవరు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అంటే అంబేద్కర్ ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ తుది ముసాయిదాను ఎప్పుడు సమర్పించింది రాజ్యాంగ పరిషత్కు అంటే పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున సమర్పించింది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరును మనం మన దేశ గణతంత్ర రాజ్యంగా అవతరించింది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది కాబట్టి జనవరి ఇరవై ఆరును గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ని కూడా మైండ్ మ్యాపింగ్లో కవర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ ఒక బిట్టు కూడా మిస్ చేయలేదు వీడియోలు అన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ